हेलो वेलकम टू तेलुगु आईएएस यूट्यूब चैनल मनम यूपीएससी 2021 प्रिपरेशन लो भागंगा सोशल अंड पॉलिटिकल लाइफ सामाजिक मरियु राजकीय जीवितम अनेटुवंटि पाठ्य भागान्नी तेलुगु मीडियम लो तेलुसुकुंटुन्नामु अंदुलो भागंगा 7th चाप्टर अयिनटुवंटि अर्बन अडमिनिस्ट्रेशन अनगा पट्टण परिपालन दीनि गुरिंचि मनम ई रोजु क्षुण्णंगा तेलुसुकोबोतुन्नामंडि ఈ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన దానికి పట్టణ ప్రాంతానికి చాలా వ్యత్యాసం ఉందండి. మీరు చూస్తే గ్రామీణ ప్రాంతం చాలా చిన్నది, సమస్యలు కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, అదేవిధంగా జనాభా కూడా చాలా తక్కువ మంది ఉంటారు. కానీ పట్టణ ప్రాంతం అలా కాదండి. పట్టణ ప్రాంతం ఎప్పుడూ కూడా బాగా కిక్కిరిసి ఉంటుంది, అదేవిధంగా అనేక రకాల సౌకర్యాలని మనం పట్టణ ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. బస్సులు, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కాకుండా మరిన్ని సౌకర్యాలు అనేవి కల్పిస్తూ ఉండాలి. మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీస్ అండి? ఎవరు దీన్ని అమలు చేస్తారు, ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు దీని గురించి అన్నది మనం ఇక్కడ పూర్తిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందండి. ముఖ్యంగా మనకి రోడ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే కనుక ఈ కన్స్ట్రక్షన్కి సంబంధించి ఎవరు ప్లాన్ చేస్తారు, లేదా ఎటువంటి ప్రాజెక్ట్ అయినా సరే ఎటువంటి ప్లాన్స్ తీసుకుంటారు, ఎవరు అసలు మేజర్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అనే దాని గురించి మనము ఈ యొక్క చాప్టర్లో పూర్తిగా తెలుసుకోబోతున్నాము. ఇక్కడ చూడండి, ఒక చిన్న డయాగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క డయాగ్రామ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, పిల్లలందరూ కూడా క్రికెట్ ఆడుతూ ఉన్నారు ఇక్కడ. సో వీళ్ళందరూ ఈ పట్టణంలో చూస్తే కనుక మంచిగా స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, వెండార్స్, మార్కెట్స్, అదేవిధంగా మనుషులు, ఇళ్ళు కూడా భవనాలు, కాంక్రీట్ జంగల్ టైప్ అన్నమాట. పట్టణాల్లో చూస్తే మీరు తాటి ఆకులతో కూడా ఇల్లును తయారు చేసుకుంటారు, చిన్న చిన్న గుడిసెలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సాధారణమైనటువంటి పర్మనెంట్ కన్స్ట్రక్షన్ కాకుండా చిన్న కన్స్ట్రక్షన్తో కూడా జీవనాన్ని సాగిస్తూ ఉంటారు, కానీ పట్టణాలన్నీ కూడా అలా ఉండవండి. సో ఈ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే జనాభా అనేది పెరుగుతూ ఉంటుంది. ఒకసారి జనాభా పెరగడం వల్ల ఏమవుతుంది, జనాభా పెరిగితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్నటువంటి ఇతర ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవి కూడా పెరుగుతాయి, అదేవిధంగా సౌకర్యాలు పెరుగుతూ ఉంటాయి. సో ఈ రకంగా ఉంటుంది అర్బన్, రైట్? ఇక్కడ కొంతమంది పిల్లలందరూ కలిసి ఇందాక మనం ఆడుకుంటున్నారని చెప్పాం కదండి. ఈ ఆడుకుంటున్న సమయంలో ఈ క్రికెట్లో ఒక బాల్ వెళ్ళి ఈ యొక్క స్ట్రీట్ లైట్కి తగిలి పడిపోతుంది. ఈ స్ట్రీట్ లైట్ పగిలిపోయింది, రైట్? ఇప్పుడు వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ ఉంటారు, మనము ఇదివరకు ఇదే విధంగా క్రికెట్ ఆడుతున్నప్పుడు లాస్ట్ వీక్ నిర్మలా మాసీ వాళ్ళ ఇంటి కిటికీ అద్దాన్ని మనం పగలగొట్టడం జరిగింది. అప్పుడు మనం అందరం కలిసి మన యొక్క పాకెట్ మనీ, మనం దాచుకున్న డబ్బు ఏదైతే ఉందో దాన్ని అంతా కలిసి మనము వాళ్ళకి రిపేర్ చేయించి ఆ విండోని మళ్ళీ తిరిగి యథాస్థితికి తీసుకొచ్చాము. కానీ ఇప్పుడు మనము ఈ లైట్ ఏదైతే పగిలిపోయిందో దానికి సంబంధించి మనము ఎవరికి పే చేయాలి అమౌంట్ అనేది, ఎవరి ద్వారా మనము ఇది రిపేర్ చేయించాలి, అసలు దీన్ని మనల్ని అడిగేది ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. ఆ సందర్భంలో వీళ్ళు ఏం చేశారంటే, అందులో ఒక పాప వెంటనే దగ్గరగా ఉన్న తన ఇంటికి వెళ్ళి ఈ విషయాన్నంతా కూడా తన తల్లికి తెలియజేస్తుంది. ఇలా మేము క్రికెట్ ఆడుకుంటున్న సందర్భంలో మాకు స్ట్రీట్ లైట్ అనేది పగిలిపోవడం జరిగింది, మేము చేసిన పని వల్ల, ఇప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి ఒక గాబరాతో అడగడం జరుగుతుందన్నమాట. ఆ సందర్భంలో తన తల్లి చెప్తుంది, నాకు పూర్తి వివరాలన్నీ తెలియదు, కానీ నాకు తెలిసింది ఏంటంటే ఇదంతా కూడా మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు అన్నమాట. ఇందులో ఏదైనా సరే పారిశుద్ధ్యానికి సంబంధించి కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, వాటిని రీప్లేస్ చేయడము లేదా మళ్ళీ వాటిని రిపేర్ చేయడం కావచ్చు, ఇదంతా కూడా చూసుకునేది మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని నాకు తెలుసు. ముఖ్యంగా నాకు పూర్తి వివరాలు తెలియదు, కాబట్టి అసలు వివరాలు తెలియాలంటే మీరు యాస్మిన్ కాలా దగ్గరికి వెళ్ళి ఆమెని క్లియర్గా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు అడిగి తెలుసుకోవచ్చు, కాబట్టి దాన్ని బట్టి మీరు ఏం చేయాలనేది పాటించండి వారు చెప్పిన దాని ప్రకారం అని తన తల్లి చెప్పడం జరుగుతుంది. సో యాస్మిన్ కళా అనే ఆమె ఎవరంటే, ఆ చుట్టుపక్కల ప్రాంతంలో నివసించేటువంటి ఒక నైబర్ అన్నమాట. ఆమె మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉంటుంది. సో ఈ పిల్లలందరూ చేసిన తప్పిదానికి ఏం చేయాలి అనేటువంటి సమస్యను పరిష్కరించుకోవడం కోసము, సమాధానం కోసము వాళ్ళు యాస్మిన్ కళా దగ్గరికి వెళ్ళి అడగడం జరుగుతుంది.
అసలు విషయం తెలుసుకున్న కాలం అవుతుంది. అప్పుడు తను ఏం చేస్తుందంటే, ఇక్కడ ఒక పర్సన్ అనే వ్యక్తి ఎవరు ఉండరండి ఈ యొక్క సమస్యను తీర్చడం కోసము. ఇది మొత్తం కూడా తీర్చేది ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ అనేటువంటి ఒక పెద్ద సంస్థ. ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేసేది మున్సిపల్ కార్పొరేషన్. ఎలా అంటే గార్బేజ్ కలెక్షన్స్ చేసుకోవడం, అదేవిధంగా నీటి సరఫరా, స్ట్రీట్ లైట్స్ని మేనేజ్మెంట్ చేయడము, కీపింగ్ స్ట్రీట్స్ అండ్ ద మార్కెట్ క్లీన్. సో ఇది మొత్తం కూడా వాళ్ళు చేసేటువంటి ఒక నిర్వహణ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ డిస్కషన్ మొత్తాన్ని కూడా మనం ఉన్నది ఉన్నట్టుగా కాకుండా కొంచెం తెలుసుకుందామండి. అసలు మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఏం చేస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, మన యొక్క పట్టణ పరిపాలన అనేది ఏ విధంగా జరుగుతున్నది అన్నది ఆలోచించాలండి మీరు. దీనికి కూడా మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, పుస్తకాల్లో ఎంత చదివినప్పటికీ కొంత భాగం ఇన్ఫర్మేషన్ మీకు తెలిసినా కూడా ప్రాక్టికల్గా తెలియాలంటే ఒకసారి మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళండి. వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, అధికారులు, వివరాలన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నించండి. తద్వారా మీకేంటంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండడం ద్వారా మీరు పరీక్షలో రాసేటప్పుడు సరైనటువంటి జవాబును రాయగలుగుతారు. అదే కాకుండా మర్చిపోలేరు ఎప్పటికీ కూడా. ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే, మీరు దానికి సంబంధించినటువంటి వివరాన్ని అంత సులువుగా మర్చిపోయే అవకాశం ఉండదండి. కాబట్టి నేను ఎప్పుడూ ప్రతి చాప్టర్లో మీకు సజెస్ట్ చేసేది ఒకటే పాయింట్, మీరు ఎల్లవేళలా కూడా సిద్ధంగా ఉండండి అన్నీ కూడా అద్భుతమైన విధానంతో నేర్చుకోవడానికి. ఊరికే మర్చిపోయేదానికి, లేకపోతే కొంతవరకు ఊరికే నేర్చుకొని వదిలేయడానికో కానీ ప్రయత్నించవద్దు. దయచేసి ఒకసారి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అది మీకు ఎల్లప్పుడూ గుర్తుండిపోయే విధంగా ప్రిపేర్ అవ్వండి. ఈ మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఏం చేస్తుందండి, ఇక్కడ మన సిటీలో పట్టణంలో ఇప్పుడు కోవిడ్ గురించి మీకు ఎగ్జాంపుల్ నేను చెప్పచ్చు, చాలా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ కోవిడ్-19కి సంబంధించి మీరు అక్కడక్కడ ఫ్లెక్సీ బోర్డ్స్ చూసే ఉంటారు, డేంజర్ జోన్స్ కానీ లేకపోతే ఇదంతా లాక్డౌన్కి సంబంధించినటువంటి లేదా కంటోన్మెంట్ జోన్ అని చెప్పి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్గా డివైడ్ చేసినప్పుడు మీకు ఇదంతా సమాచారం ఎవరు ప్రింట్ చేసి ఇవ్వడం జరుగుతుందండి, మున్సిపల్ కార్పొరేషన్, రైట్? డిసీజెస్ అన్నీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడం కోసము, అదేవిధంగా ఇంకా అనేక రకాల కార్యక్రమాలు ఏవైతే పట్టణంలో జరగాల్సినవి ఉంటాయో, క్లీనింగ్ కావచ్చు, స్ట్రీట్ లైట్స్ కావచ్చు, అదేవిధంగా అనేక రకాల ఇతర కార్యక్రమాలు కూడా ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అనేది చూసుకుంటూ ఉంటుందండి. మనకి ఎక్కడైనా గార్డెన్స్ ఉన్నా సరే, లేదా ఎక్కడన్నా ప్రభుత్వ భవనాలకు సంబంధించినటువంటి క్లీనింగ్స్ కావచ్చు, అన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటూ ఉంటుంది, రైట్? సో ఇక్కడ పూణే సిటీ గురించి మాట్లాడుతున్నారండి వాళ్ళు, ఎందుకంటే ఆ పిల్లలు పూణే సిటీలో ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఈ క్రికెట్ ఆడుతూ ఉన్నారు కాబట్టి. సో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇది చాలా పెద్దది కాబట్టి మున్సిపల్ కార్పొరేషన్ అని అంటున్నాం, అంటే పూణే లేదా మీరు చూస్తే హైదరాబాద్ కావచ్చు, రైట్? ఇట్లాంటివన్నీ పెద్ద పెద్దగా ఉన్నటువంటి పట్టణాలకి మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. అలా కాకుండా చిన్న చిన్న పట్టణాలు ఉంటాయి మీ ఊర్లలో, ఇప్పుడు మీరు సంగారెడ్డి కావచ్చు, లేదా గుంటూరు జిల్లా కావచ్చు, లేదా కృష్ణా జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో చూస్తే కొన్ని కొన్ని ఏరియాల్లో మీకు ఎలా ఉంటుందంటే మున్సిపల్ కౌన్సిల్స్ ఉంటాయండి, మున్సిపల్ కార్పొరేషన్ ఉండదు, రైట్? సో ఇక్కడ వార్డ్ కౌన్సిలర్స్ గురించి మనం ప్రీవియస్ చాప్టర్స్లో నేర్చుకున్నామండి, మీకు తెలిసే ఉంటుంది. వార్డ్ కౌన్సిలర్ని మనం ముందుగానే నేర్చుకున్నాము. ఆ సందర్భంలో ఇక్కడ చెప్తున్నారు, యాస్మిన్ కాలాని ఒక పాప అడుగుతుంది, అసలు ఎక్కడ పార్క్ కన్స్ట్రక్ట్ చేయాలి, అదేవిధంగా ఎక్కడ ఏం చేయాలనేది ఎవరు డెసిషన్స్ తీసుకుంటారు మున్సిపల్ కార్పొరేషన్లో, ఎవరు దాని గురించి వర్క్ చేస్తారని చెప్తుంది, మీరు తీసుకుంటారా అని అడుగుతుంది. అప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, రహన నేను ఈ డెసిషన్స్ తీసుకోను, మనం ఏం చేస్తామంటే ఈ కార్పొరేషన్లో నేను అకౌంట్స్ ఆఫీసర్ని నేను, కాబట్టి నేను ఆ అకౌంట్స్కి సంబంధించింది, పే స్లిప్స్కి సంబంధించిన వివరాలు మాత్రమే నా పనిని నేను చేస్తాను. అంటే మున్సిపల్ కార్పొరేషన్ అనేది చాలా డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, అదేవిధంగా చాలా వర్క్ కూడా ఉంటుందండి. సో ఈ సందర్భంగా ఏమవుతుంది, కొన్ని కొన్ని డిపార్ట్మెంట్స్గా విభజించడం జరుగుతుంది. పని ఏదైతే ఉందో ఆ పని మొత్తాన్ని కూడా డిపార్ట్మెంట్స్గా విభజించి ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్కళ్ళు చేసే పనిగా ఇవ్వడం జరుగుతూ ఉంటుందండి అనేది తను చెప్పడం జరిగింది. ఇక డిపార్ట్మెంట్స్తో పాటుగా చూసినట్లయితే, ఇప్పుడు మనం ఒక ప్రాంతాన్ని మల్టిపుల్ వార్డ్స్గా డివైడ్ చేసాం కదండి,
నిన్న మాట్లాడుకున్నట్లయితే సో ఇక్కడ మనకి హాస్పిటల్ ఎక్కడ కట్టాలి బడి ఎక్కడ కట్టాలి లేకపోతే పార్క్ ఎక్కడ కన్స్ట్రక్ట్ చేయాలి అనేటప్పుడు వార్డ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో కౌన్సిలర్స్ ఈ కౌన్సిలర్స్ వార్డ్ 1 వార్డ్ 2 వార్డ్ 3 అట్లా ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఏం చేస్తారు ఒక్కొక్క వార్డ్ మెంబరు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు పార్కు ఈ ప్రాంతంలో కట్టడం అవసరము లేదా స్కూల్ ఈ ప్రాంతంలో కట్టడం అవసరం అని చెప్పి ఆ డెసిషన్స్ని వార్డ్ మెంబర్స్ తీసుకొని తద్వారా ఆ కౌన్సిల్కి వాళ్ళు ప్రపోజల్స్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అదే మున్సిపల్ కార్పొరేషన్కి అయితే కనుక వారు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్స్కి సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంటుంది తద్వారా డెసిషన్స్ అనేవి చర్చించిన తర్వాత తీసుకోవడం జరుగుతుందన్నది మనం గమనించాలి ఇక్కడ మనకి వార్డ్ కౌన్సిలర్లు ఎలాగ ఎన్నుకోబడతారనేది తెలిసిందే కదండి ఇందాక చెప్పినట్టు ప్రతి ప్రాంతాన్ని కూడా వార్డ్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది ఆ డివైడ్ చేసిన ప్రతి వార్డుకు కూడా ఒక సభ్యుణ్ణి ఎన్నిక చేయబడతారన్నమాట సో ఆ సభ్యుడు ప్రజలచే ఎన్నుకోబడతాడు వీళ్ళందరూ సభ్యులలో ఒకళ్ళు ఆ చైర్మన్గా కానీ లేకపోతే మేయర్గా కానీ ఉంటారన్నమాట మున్సిపల్ చైర్పర్సన్ అలా ఉంటారు కదండి ఆ కౌన్సిల్కి అటువంటి వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది సో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఈ కౌన్సిలర్స్ అందరూ మల్టిపుల్ కమిటీస్ని వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు కన్స్ట్రక్షన్కి సంబంధించింది ఒక కమిటీ కావచ్చు అదేవిధంగా రోడ్ల నిర్మాణానికి ఇళ్ళ నిర్మాణానికి రోడ్ల నిర్మాణానికి లేకపోతే మున్సిపల్ వాటర్ సప్లైకి సంబంధించి లేకపోతే ఇంకా అనేక రకాల విభాగాలు ఏవైతే ఉన్నాయో అన్ని విభాగాల్ని కమిటీస్గా వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కమిటీస్ వేసుకున్నప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు పూర్తిగా సమస్యని చర్చించి ఆ సమస్యకి తగినటువంటి పరిష్కారాన్ని సూచించుకొని ఆ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఒక పరిష్కార దిశగా అడుగులు వేయడానికి అవకాశం ఉంటుంది అలాంటప్పుడు ఏం జరుగుతుంది ఆ కమిటీ ఏదైతే నిర్ణయించిందో అది అందరి సభ్యుల ముందు పెట్టడం జరుగుతుంది ఆ తీర్మానాన్ని అందరూ ఆమోదించినట్లయితే తద్వారా ఆ సమస్యకి పరిష్కారాన్ని చూపబడుతుంది ఒకవేళ ఆమోదయోగ్యంగా లేకపోతే మరికొంత డిస్కషన్స్ అనేవి జరుగుతాయి అలాంటి డిస్కషన్స్ ద్వారా మళ్ళీ సరైనటువంటి పరిష్కారం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ఆమోదం తెలుపుతూ ఉంటారన్నమాట ఇది జనరల్ ప్రొసీజర్ అండి ఏదైనా సరే క్లీనింగ్ చేయాలన్నా లేకపోతే ఎక్కడన్నా కన్స్ట్రక్షన్ చేయాలన్నా లేకపోతే ఇంకేదన్నా మున్సిపల్ వర్క్ ఎక్కడన్నా పెండింగ్లో ఉన్నా వాటికి సంబంధించిన వివరాలన్నీ ఈ రకంగా జరుగుతూ ఉంటాయండి ఉదాహరణకి ఈ వార్డు ఉంది ఈ వార్డులో కొన్ని సమస్యలు ప్రజలు ఫేస్ చేస్తూ ఉన్నారు ఆ సందర్భంలో ఫస్ట్ కాంటాక్ట్ పర్సన్ ఎవరంటే ఆ ప్రజలందరికీ వాళ్ళు ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్ ఆ కౌన్సిలర్ని మొదటగా వెళ్ళి ఇక్కడ ఇంత ప్రాబ్లంగా ఉందండి అని తెలియజేయడం ద్వారా అతను ఏం చేస్తారంటే ఆ సమస్యని ఇతర కౌన్సిలర్ల దృష్టికి తీసుకువెళ్ళి తద్వారా ఏంటంటే ఆ విభాగానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ అధికారులకు తెలియజేయడం ద్వారా ఆ పనిని పూర్తి చేయడము లేదా సరైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది చిన్న సమస్య అయితే అధికారులకు తెలియజేసి ఆ పనిని ఈజీగా పూర్తి చేయించవచ్చు కానీ పెద్ద కన్స్ట్రక్షన్కి సంబంధించిన రిక్వెస్ట్లు అనుకోండి అవన్నీ అందరూ కలిసి తీసుకోవాల్సిన డెసిషన్ కాబట్టి అందరూ కలిసి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది సో ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఎన్నుకున్నప్పుడు కౌన్సిలర్ని ఆ కౌన్సిలర్ అనే వ్యక్తి ప్రజలకు జవాబుదారి అన్నమాట అతను ఏదైనా జరుగుతున్నప్పుడు అతని ప్రాంతంలో కౌన్సిలర్ తప్పనిసరిగా మంచి చేయడానికి ప్రయత్నించాలి ఏదైనా ఇబ్బందులకు గురైనప్పుడు కూడా వారు ముందుండి ఆ సమస్యలను పరిష్కార దిశగా చూపేదానికి ప్రయత్నించాల్సిన అవసరం ఉంది సో ఈ కౌన్సిలర్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ కమిటీస్ అనేవి డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు ఇష్యూస్ మీద డిసైడ్ అవుతారు ఏం చేయాలి ఎలా చేయాలనేది కానీ అది మొత్తం ఇంప్లిమెంట్ చేసేది ఎవరండి కమిషనర్ ఆఫ్ ది మున్సిపల్ ఆఫీస్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ పనులన్నింటిని కూడా చక్కదిద్దడానికి తనకి ఉన్నటువంటి స్టాఫ్తో సమన్వయంతో ఆ పనిని పూర్తి చేయించడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ కౌన్సిలర్స్ ఆర్ ఎలక్టెడ్ మీరు గమనించాలి ఈ కమిషనర్ అనే వ్యక్తి ప్రభుత్వాన్ని నియమించినటువంటి ఒక ఎంప్లాయీ అన్నమాట ప్రభుత్వ ఉద్యోగి తను సో ఈ కౌన్సిలర్స్ అందరూ ఎలక్ట్ చేయబడతారు చైర్మన్ కూడా వాళ్ళందరూ కూడా ఎన్నుకోబడతారు వీళ్ళందరూ నిర్ణయం తీసుకొని ఈ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఈ కమిషనర్కి తెలియజేసినప్పుడు అందరూ ఆమోదంతో కమిషనర్ ఆ పనిని చక్కబెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట ఇక్కడ మీరు అడగచ్చు మరి మనం రోడ్డు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము స్ట్రీట్ లైట్స్ని మనం పెడుతున్నాము అదేవిధంగా పెద్ద పెద్ద పార్కులు కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఇలా అనేక రకాల చర్యలు మున్సిపల్ కార్పొరేషన్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఏ రకంగా ఖర్చు పెడతారు అని మీరు ప్రశ్నించవచ్చు
ప్రజలు కట్టేటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బు ద్వారానే ఈ యొక్క సౌకర్యాలను కల్పిస్తూ ఉంటారు. పన్ను ఎందుకు కడతారు ప్రజలు అంటే, గవర్నమెంట్ అనేది కొన్ని సర్వీసెస్ని ఇస్తూ ఉంటుందన్నమాట ప్రజలకి. ఉదాహరణకి ఈ రోడ్డు చక్కగా తయారు చేసి ఇవ్వడం అనేది ఒక సర్వీస్ కిందే కదండి. అదేవిధంగా మెట్రో రైలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంటుంది, అదొక సర్వీస్ టైప్ కదండి. అదేవిధంగా ప్రతి సర్వీస్ ఏదైతే నీళ్లు మనం సరఫరా చేసుకుంటున్నాం కదండి, ప్రభుత్వం సరఫరా చేస్తున్న దగ్గర నుంచి, అలానే మనము ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నప్పుడు హౌస్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంటుంది, అదేవిధంగా మనం ఆదాయం సంపాదిస్తున్నప్పుడు ఆదాయానికి సంబంధించినటువంటి ట్యాక్స్ ఆదాయ పన్ను ఉంటుంది. ఇలాగ అనేక రకాల పన్నుల ద్వారా వచ్చినటువంటి డబ్బు అనేది అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరి మనుష్యుల ద్వారా సమకూరినటువంటి డబ్బుని ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాకపోతే డైరెక్ట్గా ఆ డబ్బు మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్తుందా లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అనేది మీకు ముందు ముందు క్లియర్గా తెలుస్తూ ఉంటుందండి. సో ట్యాక్స్ అంటే మీకు తెలుసు కదండి, ఎడ్యుకేషన్కి సంబంధించిన ట్యాక్స్ ఉంది, అమ్యూనిటీస్కి సంబంధించి ఉంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇంకా ఎటువంటి పని చేస్తున్నా, ఏదైనా షాప్ పెట్టుకున్నా, రెస్టారెంట్ కావచ్చు, లేకపోతే ఏమైనా బిజినెస్ నడుపుతున్నా సరే, మీరందరూ కూడా పన్నులు పే చేస్తూ ఉంటారు కదండి. ఇది మొత్తం కూడా గవర్నమెంట్కి చేరినప్పుడు గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో చూసుకొని అది చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటండి, ప్రజల డబ్బు గవర్నమెంట్కి చేరడం ద్వారా వచ్చింది, ఆ డబ్బుని సరిగ్గా వినియోగించడానికి మనము ఈ యొక్క వార్డు మెంబర్లని, కౌన్సిలర్లని, మేయర్లని ఎన్నుకోవడం జరుగుతూ ఉంటుందండి. అంటే మన డబ్బునే మనము సరిగ్గా ఖర్చు పెట్టమని అడుగుతాము. ఇందులో ఏ రకమైనటువంటి అవకతవకలు జరుగుతూ ఉంటాయో నిత్యం మీరు పేపర్లు చూస్తే ఒక్కసారి అర్థమైపోతూ ఉంటుంది కదండి. దాని గురించి ప్రత్యేకంగా నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ అవకతవకలు అనేది జరగకుండా ఉండడం కోసమే సివిల్ సర్వెంట్స్ అనేవారు నిజమైనటువంటి వ్యక్తులుగా అక్కడ ఉండి ఆ పనిని నిర్వహించే విధంగా చేసినట్లయితే కనీసం కొంతవరకైనా సరే అవినీతి అనేది తగ్గుతుంది అన్నది ముఖ్య ఉద్దేశం. అందుకే సివిల్ సర్వెంట్స్ ఎప్పుడూ కూడా డబ్బుపై ఆశ ఉండకూడదు, మంచి చేయాలనే తపన కలిగి ఉండాలి. కేవలం డబ్బు సంపాదించాలి అనే దృక్కోణంతో కనుక ఇక్కడికి వస్తే సివిల్ సర్వెంట్గా, అతను నిజంగా చెప్పాలంటే కొంత అనుమానం అతను సరైన వ్యక్తిగా ఉంటాడా లేదా అన్నది, రైట్? అందుకే మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా నిజానికి నిబద్ధులుగా ఉండేటట్టు చేసుకోండి. మంచి చేయడానికి ప్రయత్నించడానికి సిద్ధంగా ఉండండి. మనం మంచి చేయడానికి ప్రయత్నిస్తున్నా సరే చెడు ఏదన్నా ఎదురవుతుందనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది మనకున్నటువంటి తెలివితేటలను బట్టి మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాని మొదటి నుంచి మనము ఒక డబ్బు ఉద్దేశంతో కానీ లేదా సంపాదించాలి అనే ధోరణతో కానీ ఈ యొక్క సివిల్ సర్వెంట్ ఉద్యోగానికి రాకూడదండి. ఇక చూస్తే గనక ఈ పిల్లలందరూ అడుగుతున్న ప్రశ్నలకి ఆస్మిన్ కాలా చాలా సంతోషించిందండి. ఎందుకంటే తాను చేస్తున్నటువంటి పనిని ఎప్పుడూ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి అవకాశం తనకి రాలేదు. ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే తెలియజేసే విధంగా ప్రవర్తించడానికి అవకాశం రాలేదు. తను చాలా సంతోషంగా పిల్లలు అడుగుతున్నటువంటి చిన్న చిన్న ప్రశ్నలకి, ఎంతో క్యూరియాసిటీగా అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం ఇస్తూ ముందుకు వెళ్తుంది. కొంతమంది పిల్లలు అడుగుతారు, మరి అట్లయితే మన యొక్క మున్సిపల్ కార్పొరేషన్కి చాలా వర్క్ ఉంటుంది కదా, అనేక రకాల వర్కర్స్ అవసరం అవుతారు కదా, ఎంతమంది వర్కర్స్ ఉంటారు, ఏ విధంగా నిర్ణయాలు తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తారు అని ప్రశ్నించడం జరుగుతుంది. ఈ సందర్భంగా యాస్మిన్ ఏం చెప్తుందంటే, అవును, ఇక్కడ ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఒక్కొక్క డిపార్ట్మెంటు ఒక్కొక్క దానికి కేటాయించబడుతుంది. వాటర్కి ఒక డిపార్ట్మెంటు, గార్బేజ్ కలెక్షన్కి ఒక డిపార్ట్మెంటు, అదేవిధంగా గార్డెన్స్ని టేక్ కేర్ చేయడానికి ఒక డిపార్ట్మెంటు, అకౌంట్స్కి సంబంధించి ఒక డిపార్ట్మెంటు, శానిటేషన్కి సంబంధించింది ఒకటి. ఈ రకంగా చూస్తూ పోతే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ అనేవి ఇందులో ఉన్నాయి. ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క అధిపతి, ఆ అధిపతి దానికి సంబంధించినటువంటి సంరక్షణ చర్యలు తీసుకుంటూ వెళ్తారు అన్నది ఇవ్వడం జరిగింది ఇన్ఫర్మేషన్. మరి మీరు చెప్పిందంతా బాగుంది, కానీ ఈ మొత్తం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి గార్బేజ్ కలెక్ట్ చేస్తారంటున్నారు కదా, అది మొత్తం ఎక్కడ వేస్తారు, ఎక్కడికి పోతుంది, ఏం జరుగుతుంది ఆ తర్వాత అన్న ప్రశ్న అనేది ఒక వ్యక్తి అడగడం జరిగింది, ఒక పిల్లవాడు. సో ఆ సందర్భంలో ఏం జరుగుతుంది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి, ఇది తప్పనిసరిగా ఆన్సర్ చేయాలనుకుంటూ
మీరు గమనించే ఉండొచ్చండి, కొంతకాలం క్రితం మన యొక్క కాలనీలో ఉన్నటువంటి గార్బేజ్ మొత్తం ఎక్కడైతే చెత్త కుండీ ఉంటుందో ఆ కుండీకి దగ్గరలో వేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం కూడా వ్యర్థాలన్నీ కూడా, ఈ వ్యర్థాలన్నీ కూడా వచ్చి ఎవరు కలెక్ట్ చేసుకోకపోతే కొన్ని రోజులకి నిండిపోయి దాని పైన పక్కన కూడా పడిపోయి ఆ చెత్త మొత్తం కూడా అక్కడ ఏం జరుగుతుంది, కుక్కలు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏవైతే ఎలుకలు ఉన్నాయో అవి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఈగలు వాలడము, దోమలు ఇవన్నీ వాలి ఈ ప్రాంతం నుంచి వెళ్ళి అక్కడ నివసిస్తున్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వ్యక్తులకి వెళ్ళి ఆ దోమలు కుట్టడం ద్వారా కానీ మలేరియా, అదేవిధంగా ఆహార పదార్థాలపై వాలడం వల్ల కానీ ఇతర రోగాలు అనేవి వస్తూ ఉంటాయనేది తను చెప్పడం జరిగింది. అది వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసే ఉన్నారు ఆల్రెడీ. ఆ సందర్భంలో ఏం జరిగింది, వెంటనే వాళ్ళు మున్సిపల్ కౌన్సిల్ వెళ్ళడం జరిగింది, ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ చెత్తనంతా కూడా తీసివేసేటువంటి ఒక కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఆ సందర్భంలో గంగాబాయ్ అనేటువంటి ఒక ఆమె ఈ యొక్క పరిస్థితిని మున్సిపల్ కౌన్సిలర్కి, వార్డు కౌన్సిలర్కి వివరించడం జరిగింది. తద్వారా సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించారు. ఇది ఒక ప్రొటెస్ట్ లాగనమాట. అంటే జనరల్గా మున్సిపల్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి తీసివేయాలి, కానీ అలా తీసివేయకుండా ఉన్న సందర్భంలో అందరూ కూడా వెళ్ళి ఏం చేస్తారు, ఒక ఉద్యమంలాగా లేకపోతే ఒక వినతి పత్రం సమర్పించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారండి. సో ఇది జనరల్ ప్రొసీజర్, అందుకే కమ్యూనిటీ ప్రొటెస్ట్ అన్నారు ఇక్కడ. సో ఆ ప్రాంతం ఏదైతే కాలనీ ఉందో, సో ఆ కాలనీకి సంబంధించిన వ్యక్తులందరూ కలిసి ఉద్యమంలాగా వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. ఒకరిగా వెళ్ళినప్పుడు ఈ సమస్య పరిష్కారం జరగకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇటువంటి ప్రొటెస్ట్లు చేస్తూ ఉంటారండి. ఈ గంగాబాయ్ అనేటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ దగ్గరికి వెళ్ళి క్లియర్గా విషయాన్ని చర్చించడం జరిగింది అతనితో, ఈ రకమైనటువంటి సమస్య మాకుంది అని చెప్పి. వెంటనే అతను ఏం చేశారు, మనం కమిషనర్ గారిని కలుద్దాము, మీరు ఒక పిటిషన్ లాగా దాన్ని రెడీ చేసి అందరూ కూడా ఎవరైతే నివాసితులు ఉన్నారో ఇక్కడ వారందరి చేత సిగ్నేచర్స్ తీసుకొని సంతకాలు పెట్టించుకొని మనం కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాము, సబ్మిట్ చేద్దాము. అదేవిధంగా మనతో పాటు లోకల్ శానిటైజర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా తీసుకొని వెళ్దాము. అలా తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుందంటే అతను కూడా కమిషనర్ గారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్ అంతా కూడా, తర్వాత ఫర్దర్గా ఏం ప్రొసీడింగ్స్ జరగాలో వాటికి ప్రయత్నం చేస్తారని వారు అభిప్రాయపడ్డారు అప్పట్లో. సో నెక్స్ట్ డే ఈ సిగ్నేచర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఈ కౌన్సిలరు మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ కమిషనర్ గారితో ఈ శానిటైజర్ ఆఫీసర్, శానిటైజేషన్ ఆఫీసర్ కూడా, శానిటేషన్ ఆఫీసర్ కూడా కలిసి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ క్లియర్గా వారికి ఉన్న పరిస్థితిని వివరించడం జరుగుతుంది. అప్పుడు వారు ఏమంటారంటే, మనకి ఈ యొక్క గార్బేజ్ని కలెక్ట్ చేయడానికి కావాల్సిన ట్రక్స్ అయితే ఇవ్వండి మనకి, సో కాబట్టి మనకి ఈ సమస్య వచ్చింది అని అంటారు. వెంటనే గంగాబాయ్ ఏం చెప్తుందంటే, మరి మీరు ఎవరైతే బాగా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారో వాళ్ళ యొక్క ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి చెత్తని కలెక్ట్ చేయడానికైతే మాత్రం మీకు ఈ ట్రక్స్ ఉన్నాయా, మాలాంటి సాధారణమైనటువంటి నివాసితులకి కలెక్ట్ చేయడానికి ట్రక్స్లు ఇవ్వా అని చెప్పి ఒక ప్రశ్న వేయడం జరుగుతుందన్నమాట. సో అది విన్నటువంటి కమిషనర్ ఏం చేశారంటే, వెంటనే మేము ఈ యొక్క సమస్యను పరిష్కరిస్తాము, ఇక మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు. అప్పుడు గంగాబాయ్ ఏం చెప్తుందంటే, ఈ రకంగా మీరు చెప్పిన దాని ప్రకారం మీరు గనక సమస్యను పరిష్కరించకపోతే ఈరోజు వచ్చిన వారికంటే ఎక్కువ మందితో రేపు వచ్చి ఇక్కడ ధర్నాలు చేయడం జరుగుతుంది, అందువల్ల మీరు తప్పనిసరిగా ఇది ఒక సమస్యని పరిష్కరించాలని చెప్పడం జరిగింది. అయితే ఏం జరిగిందంటే, అంత చెప్పినంత మాత్రాన వాళ్ళు వెంటనే అదొక పరిస్థితిని మార్చలేకపోయారన్నమాట. సో ఆ సందర్భంగా ఏం జరిగింది, ఒకటికి రెండు సార్లు కొంచెం పెద్ద గ్రూప్ మళ్ళీ వెళ్ళి చాలా పెద్ద ప్రొటెస్ట్ చేసి అదంతా క్లియర్గా మళ్ళీ తెలిసొచ్చేలా చేయడం ద్వారా ఏం జరిగిందంటే, అప్పుడు ఇంకా వాళ్ళు స్పందించారు, ఓకే ఇది ఇంకా వదిలేస్తే పెద్దదయ్యేలా ఉందని చెప్పి వారు వెంటనే శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకొని రెగ్యులర్గా ఆ చెత్తను తీసివేసేదానికి చర్యలు తీసుకున్నారన్నమాట. సో ఈ రకంగా పిల్లలకి గంగాబాయ్ గురించి చెప్పడం జరిగింది యాస్మిన్ కాల. సో పిల్లలందరూ అది అర్థం చేసుకున్నారు, మరొక ప్రశ్న అడిగారు, సో మరి ఇక్కడ టూ డస్ట్బిన్స్ ఏవైతే ఉన్నాయో, ఒకటి తడి చెత్తకి మరొకటి పొడి చెత్తకి అని చెప్పి ఉన్నాయే, అవి కూడా గంగాబాయ్కి సంబంధించినటువంటి ఐడియానేనా అని అడుగుతుందన్నమాట. లేదు, అది మున్సిపల్ కార్పొరేషన్ ఐడియా అన్నమాట, వారు ఈ యొక్క ఐడియాతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి
మనకు ఉన్నటువంటి పొడి చెత్తని తడి చెత్తని వేరు చేయడం ద్వారా చెత్తని కూడా మనము మంచి స్థాయిలో వేరు చేసి పంపించడం ద్వారా మనకి సమస్యని పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పడం జరిగింది. రెండూ కలిపి వేస్తున్నప్పుడు ఈ గార్బేజ్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ పవర్ ఏదైతే ఉంటుందో, అంటే ఆ గాలులు కావచ్చు, అక్కడ బ్యాక్టీరియాని ఫామ్ చేయడం కావచ్చు, అది ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో తడిని పొడిని విడుదల వేరు చేయడం జరిగింది. తద్వారా వారు ఏం చేస్తున్నారు, పూర్తిగా దాని నుంచి ఏం సేకరించాలో అది సేకరించి అది కూడా ఈ మధ్యకాలంలో ఉపయోగిస్తున్నారు. కొంతమంది విద్యుత్ తయారు చేయడం అని చెప్పి కొన్ని కొన్ని ఐటమ్స్ తీసి ప్లాస్టిక్ రోడ్లను వేయడము ఇవన్నీ చేస్తున్నారు కదండి. సో దానికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశం కూడా ఇది ఒక గొప్ప ప్రాక్టీస్గా మనం భావించవచ్చు. రైట్, ఇదండి ఈ యొక్క పాఠ్యాంశము. చూడండి, ఇది గమనించారా, ఈ పాఠ్యాంశంలో చివరిగా ఇచ్చినటువంటిది ఈ యొక్క వీధి బాలలు ఈ ప్రాంతంలో వారికి కావాల్సినటువంటి వస్తువులన్నీ ఏరుకుంటున్నారు, ఇక్కడ ఆవులు గేదెలు జంతువులు తినుబండారాలు అందరూ వదిలేసినవి తీసుకొని తినడం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది చాలా బాధాకరమైన దృశ్యం అండి. ఈ రకంగా ఎవరు చేయకూడదు, చెత్తని ఈ రకంగా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. కాబట్టి మీ బాధ్యత ప్రకారం మీరు పొడి చెత్తని తడి చెత్తని వేరు చేసి మీరు ఎవరికి అప్పగించాలో ఆ చెత్తని వారికి అప్పగిస్తున్నారని నా అభిప్రాయం అండి. అది తప్పకుండా చేయండి. అదేవిధంగా ఈ వీధి బాలల జీవితాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత అధికారులది కాదంటారా? వాళ్ళ తల్లిదండ్రులు వారిని వదిలేసేయచ్చు, కానీ ఇలాంటి వీధి బాలలు ఉండడం వల్ల సమాజానికి ఎంత మంచి జరిగిద్ది ఎంత చెడు జరిగిద్ది మీరే ఆలోచించండి. రైట్, వారికి ఒక జీవితం ఉంది, వారిని రక్షించాల్సిన బాధ్యత, ఒక డిగ్నిఫైడ్ లైఫ్ వాళ్ళకి అందించాల్సిన బాధ్యత ఎన్నుకోబడిన ప్రతి ఒక్క నాయకుడిది, అదేవిధంగా అధికారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి బాధ్యత అది. రైట్ మిత్రులారా, ఇది ఈ యొక్క పాఠ్యాంశం మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. తప్పకుండా తెలుగు ఐఏఎస్ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేయండి, తద్వారా అందరూ కూడా మంచి లెక్చర్స్ని పొందగలుగుతారు. థ్యాంక్ యూ.